హాయ్ అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు రాసిన దేవి చంద్రగుప్త నవల ఆరవ భాగంలో ఉన్నాము ముందు భాగంలో జరిగినది చంద్రగుప్తుడు ఇష్టపడిన ధ్రువదేవిని తన అన్న రామగుప్తుడు చేసుకోవడంతో తనకి వివాహం మీద ఆసక్తి పోతుంది తన తల్లిదండ్రులు నిర్ణయించిన కన్యా కుమారనాగను పెళ్లి చేసుకుంటాడు ఆమెను కష్టపెట్టకూడదని ఆమెతో మంచిగా ఉంటాడు ఆమె కోరిన విధంగా తమ రాజ్యంలో శివాలయం లేదని శివాలయం కూడా నిర్మిస్తాడు అందరూ చంద్రగుప్తుని కాపురం గురించి ఎన్నో విధాలుగా అభినందనగా చెప్పుకుంటూ ఉంటారు కానీ చంద్రగుప్తుడి మనసులో మాత్రం ధ్రువదేవి రూపం జరిగిపోకుండా ఉంటుంది ఇలా సాగుతూ ఉంది కథ తర్వాత జరగబోయేది ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం గాంధార దేశము హిమగిరి శిఖర ప్రాంతంలో భూతల స్వర్గంగా భావింపబడేది దానినే నేడు కాశ్మీరము అంటున్నారు గాంధార దేశానికి ముఖ్య పట్టణం తక్షశిలా నగరం దానిని భూపాల మహారాజు పాలించుచున్నారు మగధ యువరాజు వేంచేయిచున్నాడంటే అతనికి ఉబ్బలాటంగానే ఉన్నది ఈనాటి మధ్యప్రదేశ్ యౌధ్య అనబడేది అదంతా గిరిజన ప్రాంతం వారు ఎప్పుడు చాటు దెబ్బలు తీస్తారో ఎవరూ ఊహించలేరు అందుకే భారత భూభాగంలో మూడవ వంతు ఆక్రమించి మహాసామ్రాజ్యాన్ని స్థాపించిన గుప్త యువరాజ్ అంటే ఎనలేని గౌరవం వారికి తమకే ఆపద వచ్చినా బాస్టర్గా నిలిచేది వారేనని తెలుసు భూపాలునికి అందుకే చంద్రగుప్తునికి సింధూ నది ఒడ్డున దేవదారు చెక్కలతో కట్టిన అతిథి గృహము విడిదిగా ఏర్పాటు చేశారు ప్రయాణ ప్రారంభంలోనే ఇంద్రప్రస్థములో రెండు దినములుండి ఉజ్జయినిలో మరో రెండు దినములుండి గాంధారము చేరాడు అక్కడ ప్రకృతి పరవశించి నాట్యం చేస్తోంది ఎటు చూసిన పచ్చని ప్రకృతిలో రంగురంగుల పువ్వులు ప్రణయ విహారాల కనువైన ప్రదేశం అదేనేమో నందనవనానికి నిదర్శనం కాశ్మీరమేమో ఎటు చూసినా మబ్బుతునకలు రాలిపడ్డట్టుండే మంచు మంచుముద్దలు జీవనదులతో కలకలలాడే ప్రకృతి ఆ దేశంలో అతిథి మర్యాదలు పలరసాలతో రకరకాల పలహారాలతో చేయిస్తారు నదీ జలాలలో విహరించడానికి హంసాకారంలో పూలనావ కట్టించాడు భూపాలుడు ఎక్కడ చూసినా సుగంధ ద్రవ్యాలే ఏ యువతిని చూసినా మామూలు దుస్తులు ధరించలేరు రకరకాల కసీదలు కుట్టిన దుస్తులే ధరించినారో గాంధార దేశస్థులు కళాప్రియులు సౌందర్య పిపాసులు అనిపించింది వారి సౌందర్యానికి కారణం ప్రకృతి ఇచ్చిన పళ్ళే ఆహారంగా తీసుకోవటమేనని అర్థమైంది ఆ రోజంతా దంపతులు విశ్రాంతి తీసుకున్నారు మర్నాడు కుబేరనాగా గాంధార దేశ వలె అలంకరించుకొని వచ్చింది అప్పటికి చంద్రగుప్తుడు తల్పముపై తన చేతులు తలగడలా పెట్టుకుని గాఢమైన ధ్యానముద్రలో ఉన్నాడు రాజుగారి దృష్టి గాంధార దేశంపై పడినట్టుంది కుబేరనాగా అడిగింది ఆమెకు భర్త తన దుస్తుల గురించి ఏదైనా విసురు విసురుతాడనుకుంది అతను అదేం గమనించటం లేదు అతని మనసులో ధృవదేవి మెదులుతున్నది ఆమెతో వస్తే ఆ ప్రయాణం ఎంత రసస్నిగ్ధమై ఉండేది ఆమె గలగల పారే సెలయేరు కుబేరనాగ మంద్రంగా ప్రవహించే నది ఆమె పరిపక్వ దశకు వచ్చిన అమృత ఫలం తన మధురమైన వాసనలతో పరిసరాలను మత్తు గొలుపుతుంది కుబేర నాగ దోరకాయ వంటిది కొందరికే ఆకర్షణ ఏమాలోచిస్తున్నారు నాగా ఈ రమణీయ ప్రకృతిని చూస్తే ఆ ఆకులో ఆకునై ఆ పక్షులలో ఓ పక్షినై ఎగిరిపోయి వినీలాకాశపు టంచులు తాకాలనిపిస్తుంది అన్నాడు గవాక్షన్ దగ్గర కూర్చుని కుబేర అటు చూసింది ఆమెకు గమ్మత్తుగా అనిపించాయి ఆ పరిసరాలు పక్షుల సమూహం ఆకాశంలో కొద్దిసేపు ఎగురుతున్నాయి మరికొద్దిసేపు రెక్కలు కొట్టుకుంటున్నట్టు నాట్యాలు చేస్తున్నట్టు రెక్కలు తాటించాయి నాగహృదయం ఉల్లాసంగా మారినా తన భర్తను ఉడికించాలనిపించింది నేను మిమ్మల్ని అంతగా కట్టిపడివేశానా మీ స్వేచ్ఛను అరికట్టానా అన్నది దిగులుగా నాగా దెబ్బతిన్నట్టు చూశాడు అతను కుబేర నాగ కిలకిలా నవ్వింది పరిహాసం కూడా గ్రహించలేని మహారాజులు పరిపాలన ఏం చేస్తారు అన్నది నవ్వులు కురిపిస్తూ చాలా ఆశలు పెంచుకుంటున్నట్టున్నారు నాగరాజపుత్రి నేను మహారాజును రాజును కాను ఉత్తరాజకుమారుడినే అర్థమైనదా అన్నాడు దేశానికి మహారాజు కాకపోవచ్చు కానీ నా హృదయ సామ్రాజ్యానికి మహారాజులు అన్నది అతని హృదయానికి తల ఆంచి విచిత్రమైన యువతి వినాగా ప్రతి క్షత్రియ కన్యా తన భర్త మహారాజు వీరుడు కావాలని కోరుకుంటుంది అన్నాడు నేను కోరుకున్నాను మీరు వీరులే యువరాజా మీ పేరు ఎత్తితే చాలు పెద్ద కోడలు గారు ధృవదేవి గారు కూడా నాదస్వరం విన్న పన్నగంలా అవుతుంది ఆమెకు మీరంటే వెర్రి ఆరాధన ప్రభు చంద్రగుప్తుడు ఉలిక్కిపడ్డాడు ఇదేం ప్రస్తావన అనుకోకుండా ప్రస్తావన ఎటు తిరిగిందేం నన్నందరూ ఆరాధిస్తుంటే అసూయ కలిగిందా లేదు నాథ గర్వించాను మీ మెడలో దండ వేసిన నాడే నేను అంటూ ఏమీ మిగల్లేదు మీ శరీరంలో మీ హృదయంలో ఒక భాగమయ్యాను మీకు ఏదైనానో మనిద్దరిదే అన్నది గర్వంగా అతిశయంగా చంద్రగుప్తుడు సకల శాస్త్రములు ఎరిగినవాడు భార్య అంటే తన అర్ధాంగి ఆమె ముందు తన రహస్యములు దాచుకోవడం అంత మంచిది కాదేమో తన బాధ పూర్వగాధ తన నోటి ద్వారా వింటే మంచిదేమో మరెవరో చెప్పి అనుమానాలకు తావివ్వటం శ్రేయస్కరం కాదేమో అతను తన ప్రేమగాథ తన అర్ధభాగమైన కుబేరనాగకు తేటతల్లం చేయవలనని నిర్ణయించుకొని అతను ప్రక్కకి తిరిగి చూసినాడు అలసిపోయిన కుబేరనాగ గాఢ నిదురలో ఉన్నది స్త్రీలు పుష్పముతో పోల్చదగినవారు అనుకుని అంటీ అంటనట్టు ఆమె నొదురు చుంబించాడు మర్నాడు జీలము నది ఒడ్డున ఉన్న రకరకాల వృక్షములను చూశారు మంచి గంధము చెట్లు దేవదారు మొక్కలు ఫలవృక్షాలు ఒకటేమిటి కన్నులకెంపుగా ఉన్నాయి ప్రకృతిని చూసి పరవశించిపోయారు ఏమనిపించింది నాతా అన్నది విడిదికి తిరిగి వచ్చిన తర్వాత కుబేరనాగా జీవితాంతము ఈ రమణీయ ప్రదేశంలో ఉండి అందం ఆనందం జురుకోవాలనిపిస్తోంది నాగా అన్నాడు చంద్రగుప్తుడు అవన్నీ నాలుక చివరి నుండి వచ్చే మాటలు మీ ముఖం హాసిస్తున్నా మీద రాజకీయాలను పరిశోధిస్తుంది అన్నదామే అతను నవ్వాడు అది నిజమేనన్న సంగతి తెలుసు అది క్షాత్రధర్మము తల్లి అప్పుడే అక్కడికి వచ్చిన భూపాలుడు జవాబు ఇచ్చాడు ఇద్దరూ లేచి అతనికి నమస్కరించారు ఆసీనుల కండి యువరాజా రేపటి కార్యక్రమం వివరించాలని వచ్చి మీరు దల సరోవరములో విహరించండి అన్నాడు మీ అభిమానానికి కృతజ్ఞులము రాజా అన్నాడు రాజకీయాలు చర్చించుకుంటూ మధువు సేవించారు మరునాడు కుబేరనాగ ఎన్నడూ లేనంత ఉత్సాహముగా అలంకరించుకున్నది తాను చెప్పబోయే విషయము తన నాథునికి ఎలా తెలుపాలో నాలుగైదు సార్లు వల్లె వేసుకున్నది మధువు ఒక పిసరు అదనముగా వలన చంద్రగుప్తుడు ఆలస్యముగా లేచాడు అతను అలంకారం పూర్తి చేసి సతీమణితో కలిసి ఉపహారము సేవించి సరోవర విహారానికి బయలుదేరారు వెదురుబద్దలతో హంసాకారములో చేసిన పూల పడవ ఆ పడవ అలంకారము చూసిన ఆ దేశస్తుల సౌందర్య పిపాసి అర్థమవుతుంది అన్ని రంగుల పువ్వులు దేశంలో ఎక్కడా దొరకవేమో పసుపు రంగు పువ్వులతో మందార పువ్వులతో వ్రాసిన స్వాగతం చూసి చంద్రగుప్తుని కంటే కుబేరనాగా ఉత్సాహముతో ఉరకలు వేసింది విరా చంద్రగుప్త యువరాజులకు మా స్వాగతం అని వ్రాసి ఉంది ఆమెకు ఆ క్షణంలో తన రెండు చేతులు పూలమాలలుగా మార్చి అతని మెడకు ఆ క్షణంలో వేయాలనిపించింది ఇద్దరూ ఆ పడవలో ఆసీనులై కూర్చున్నారు సరోవరానికి నాలుగు వైపులా పచ్చని చెట్లు చిత్రకారుడు తన కొంచెతో ఎన్ని రకాల పచ్చలుంటాయో గీసి చూపినట్టుంది సరోవరంపై వీచే చల్లని గాలులు దూరముగా ఉన్న ఫలవృక్షాల నుండి సుగంధభరితమైన వాసనలు మోసుకొచ్చింది గాలి ఆ మత్తెక్కించే పరిసరాలను చూసి ఇద్దరూ మైమర్చిపోయారు నాధా మీకు శుభవార్త విన్నవించుకోవాలి అన్నది కుబేర నాగా అతని భుజంపై తలవాల్చి నాగా నేను కూడా నీతో మనసు విప్పి మాట్లాడాలి మళ్ళీ రాజధాని వెళితే యాంత్రిక జీవితంలో పడిపోతాము అన్నాడు అంతకంటేనా ప్రభు మీ మధుర గంభీర స్వరం వింటూ ఉంటే గండు కోయిలలు కూసినట్టు ఉంటుంది అన్నది అతనికి మరింత చేరువుగా జరుగుతూ నాగా నా పొరపాట్లు తప్పులు నా నోటి మీదుగా వినవలనే గాని ఇతరులు చెప్పి నీ మనసు విరిచివేయరాదు అన్నాడు అతనికి మరింత చేరువుగా జరిగి అతన్ని హత్తుకుపోయింది నా నాతుడెప్పుడు పొరపాట్లు చేయరు అన్నది నా సమస్య విను ఆ తరువాత నీవు నిశ్చయం చేయవలెను అది పొరపాట లేక యాదృష్టికంగా ప్రతి యువకుడి జీవితంలో జరుగు సంఘటనయా అన్నాడు త్వరగా చెప్పండి అదేమిటో ఈ ఉత్కంఠ భరించలేను అన్నది అతని భుజం చుట్టూ చేతులు వేసి నాగా నా విద్యార్థి దశలోనే కౌముదీ మహోత్సవాలు జరుగుతున్న రోజున ఆ ఉత్సవాలను ఊహించుకుంటూ గురుకులం దాటి చాలా దూరం వెళ్లాను ఆ చైత్ర పౌర్ణమి పిండారబోసినట్టు ఉన్న వెన్నెలలో పరిసరాలనే మర్చిపోయాను అలా నడుస్తూ కాశీపురాదీసుని ఉపవనంలో అడుగుపెట్టాను ఆ ఉపవనంలో అతని దౌహిత్రి అయిన ధృవదేవి దాగుడు మూతలో ఆడుతుంది అప్పుడే అనుకోకుండా ఒకరికొకరము పరిచయం అయ్యాము అన్నాడు అతను ఊపిరి తీసుకోవడానికి ఆగాడు కుబేరనాగా భర్త భుజములపై నుండి చేతులు తీసివేసింది ఏమిటి అక్కగారు మీకు వివాహానికి పూర్వమే పరిచయమా ఆమె గొంతు జీరబోయినది అవును నాగా ఆ పరిచయాన్ని ప్రణయంగా ప్రణయము పరిణయంగా మారుతుందనుకున్నాము కానీ విధి వక్రించింది అన్నాడు గాఢంగా నిట్టూర్పు వదిలి ఏమిటి ఏమన్నారు అదిరిపడ్డట్టు చూసింది నాగా పరిణయం ఆడాలనుకున్నాము కానీ రాజకీయ చదరంగంలో పావులమయ్యాము ఈ విషయం గర్వంగా చెప్పుకోదగినంత గొప్ప విషయం కాదు కానీ మన మధ్య పొరపచ్చాలుండరాదని నీకు చెప్పాను అతని మాట పూర్తి కాలేదు కుబేర నాగా ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్చింది నాగా అతను ఆప్యాయంగా ఆమె భుజం తట్టాడు ఆమె విదిలించుకుని దూరం జరిగింది ఆమె దుఃఖం అధికమయ్యిందే తప్ప తగ్గలేదు ఏమిటి నాగా ఏం జరిగింది జరిగింది నీతో చెప్పివేస్తే రేపు పేచీ ఉండదని భావించాను అంతకు మించి మా మధ్య ఎలాంటి సంబంధం లేదు అన్నాడు అనునయింపుగా సంబంధమో అనుబంధమో నాకు తెలియదు నా నాతుడు నా హృదయేశ్వరుడు నాకే స్వంతం కావాలని కోరుకోవటం అత్యాసా దురాశ అన్నది వెక్కిపడుతూ చంద్రగుప్తుడు అప్రతిభుడైనట్టు ఆమె వంక చూశాడో అదేమిటి నాగా వివాహానికి పూర్వం నువ్వెవరో నేనెవరో నీకు స్నేహాలు అభిమానాలు ఉంటాయి నాకు ఉంటాయి అవి ఆక్షేపనీయమై ఉండవు అన్నాడు శాంతముగా గంభీరముగా నాకు లేవు అన్నదామె చురుకుగా అదృష్టవంతురాలవో కోరుకున్న వరుడు దొరికాడు మీ దురదృష్టానికి వగచి బాధపడుతున్నారా ఒకప్పుడు బాధపడిన మాట వాస్తవమే కానీ పిరికివాడిని బీరువును కానో అన్నాడు కాస్త గట్టిగా నాది చాలా దురదృష్టమండి మీ నోటనే మీ ప్రణయ వృత్తాంతం విని బ్రతికానంటే నాది దురదృష్టం అతివకు అంతకంటే అవమానం ఏమున్నది ఆమె అతనికి పూర్తిగా దూరం జరిగింది నాగా నా మాట వినుదేవి అన్నాడు వద్దు 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 నన్ను అలా పిలవకండి క్షత్రియులలో బహుభార్యత్వం విశృంఖలత్వం ఉందేమో దాంపత్యం పట్ల నేను ఊహించింది వేరు నాతుడు నావాడే ఉండాలని వారిని కన్నెత్తి చూడరాదని ఊహలలో కూడా మరో స్త్రీకి చోటుండరాదని ఆమె మాటలు పూర్తి చేయలేకపోయింది దుఃఖముతో గొంతు పూడుకుపోయింది నాగా మూర్ఖంగా ఆలోచించకు స్త్రీలు ఎంత బేలగా ఆలోచిస్తారో ఈనాడే అవగతమైనది నీవు నా జీవితంలో ప్రవేశించాక నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే చెప్పు దానికి నేను జవాబిస్తాను అన్నాడు అతని కంఠంలోని మాధుర్యం కరిగిపోసాగింది ఆమె అదేం గమనించలేదు ఏడుస్తూనే ఉంది ఏడుపు బలమైన ఆయుధమో అనుకుంటారు మగాడిపై ప్రయోగించటానికి కానీ అది చిరాకును కలిగిస్తుంది చిరునవ్వుతో ఈ ప్రపంచాన్ని జయించవచ్చు అన్న సంగతి మర్చిపోయింది కుబేరనాగ పూలపడవ ఒడ్డుకు చేరింది కుబేరనాగ చటుక్కున దిగి చెరచెర విడిది గృహంలోకి వెళ్ళింది చంద్రగుప్తుని ఆమె శ్వాసలో పాముబూసలు వినిపించాయి ఆమె నడకలో ఉరికే ఉరుకులు కనిపించాయి అతను ఆత్మ పరిశీలన పూనుకున్నాడు సాధారణంగా తన అంచనాలు పొల్లుపోవు తామిద్దరి మధ్య ఎలాంటి భేదభావం ఉండకూడదని విషయాలు వివరించటం జరిగింది అది తిప్పికొట్టింది తనకు తాను తీసుకునే నిర్ణయాలకు పరీక్ష అతను నిట్టూర్పు వదిలాడు చాలాసేపు లవంగ మొగ్గల పందిరి కింద కూర్చున్నాడు అతనికి ఆడదాని అంతరంగం అర్థం చేసుకోవటం అంత సులభం కాదని అర్థమైంది నన్ను మధురా నగరం పంపించివేయండి అతను తలెత్తాడు శోకదేవతకు మారు పేరులా ఉన్న ధర్మపత్నిని చూసి వారించడం అవివేకము అనుకున్నాడో మంచిది ప్రయాణానికి సిద్ధమై ఉండు అన్నాడు ఆమె సిద్ధమై వచ్చేసరికి రథం సిద్ధంగానే ఉన్నది తనతో పాటు భర్త కూడా ప్రయాణం కావడం చూసి కుబేరనాగా మూతి తిప్పుకున్నది నాకేం భయం లేదు మీరు తోడు రాకున్నను వెళ్ళగలను అన్నది చురుకుగా ఒక రాజప్రతినిధిగా బాధ్యత గల ఉద్యోగిగా బలహీనులకు బాసటగా నిలవటం విధి అన్నాడు రథం ఎక్కుతూ నాకు ఒంటరిగా ప్రయాణం చేయాలని ఉన్నది నాగా నీ జీవితం నీది కాదు ఆ విషయం ఎల్లప్పుడూ మదిలో ఉంచుకో రాచబిడ్డకు లేదు అన్నాడు తీవ్రంగా ఆమె ముఖం ప్రక్కకు తిప్పుకుంది వెళ్లేటప్పుడు ప్రయాణం ఎంత ఆహ్లాదంగా జరిగింది ఆమెకు కన్నీరు ఆగలేదు ఎడముఖం పెడముఖంగానే వారు రాజధాని చేరారు గణపతి నాగేంద్రుని ఆనందానికి అంతులేదు అల్లుడికి అడుగులకు మడుగులు వత్తాడో అయినా చంద్రగుప్తుడు అరగడియకే పాటలీ పుత్రం అయ్యాడో మీ పుత్రికకు పుట్టింటిపై మమకారం తీరిన తర్వాత పంపించండి అన్నాడు అదే మంద్ర గంభీర స్వరంతో అదేమిటి నాయన మీరంతా సీమంతానికి వచ్చి మా ప్రియపుత్రికను తీసుకుని వెళ్ళండి నా మాటగా వియ్యపురాలితో ధృవదేవితో విన్నవించండి మా కంచుకిని ముహూర్తం వేళకు పంపుతాము అన్నది కుబేరనాగ తల్లి దేవనాగ చంద్రగుప్తుడు ఒక్క క్షణం ఆలోచించాడు ముహూర్తం ఏమిటి పంపటం ఏమిటని మరుక్షణమే అతనికే అత్తగారి భావన అర్థమైపోయింది తనకు సంతానం కలగబోతోంది ఆ విషయం కుబేరనాగ నోటి ద్వారా వింటే ఎంత ఆనందంగా ఉండేది ఆ సన్నివేశం ఎంత మధురంగా ఉండేది అంతా తుస్సున తేల్చివేసింది అర్ధాంగ లక్ష్మి అయినా తన భావాలను వ్యక్తం చేయలేదు అదే చిరునవ్వుతో కాస్త సిగ్గు ముఖానికి పులుముకున్నాడో అవశ్యం మీ సందేశం అందజేస్తాను వెళ్ళివస్తాన్నాగా నీ ఆరోగ్యం జాగ్రత్త సుమా అన్నాడు ఆమె తల వంచుకున్నది ఆశలు ఆశయాలుండాలి కానీ అవి ఆచరించటానికి అనువుగా ఉండాలి అర్థం చేసుకో ఒకరిని నేరస్తులుగా నిర్ణయించే ముందు వారిలోని చెడే కాదు మంచిని కూడా వేరువేరు కోణముల నుండి పరిశీలించాలి వెళ్ళివస్తాను అని వెళ్ళి రథం ఎక్కాడో గణపతి నాగేంద్రుడికి దేవనాగకు ఏమీ అర్థం కాలేదు భార్యాభర్తల మధ్య ఏదో తగవు చర్చ అయి ఉంటుంది అనుకున్నారో నాగా అయోమయంగా చూస్తూ తన హృదయంలోని అర్ధభాగం ఎవరో లాక్కుపోయినంత బాధపడింది ఆ రోజు ఆరోజు చైత్రపూర్ణిమ పాటలీపుత్రమంతా ఉత్సాహానికి మారుపేరన్నట్టుంది యువరాజు చంద్రగుప్తుని ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరగటం అందరికీ ఆనందమే ధృవదేవి తన అలంకారం పూర్తి చేసుకుని కస్తూరి జవ్వాది ద్రవ్యాలు పులుముకుని లేచింది మహారాజు సిద్ధమయ్యారా మాధవసేన ఉత్సవాలను తిరిగించటానికి వెళ్తున్నారమ్మా ముఖ్య అతిథిగా శాండిల్య మహాముని వారు ఏం చాలా సంతోషమే ఆమె కాళ్లగజ్జలు అందియలు గల్లు గల్లు మనగా భర్త సేనమందిరం ప్రవేశించింది అక్కడున్న సేవకులు ఆమెను చూసి ప్రక్కకు తప్పుకున్నారు మహారాజులకు అభివాదము అన్నది పరిహాసంగా ఏమిటిలా వచ్చారు దేవిగారు అంతఃపుర స్త్రీలకు క్రీడోత్సవాలలో ప్రత్యేక ఏర్పాటు చేశాడు చంద్రగుప్తుడు అన్నాడు మహారాజు రామగుప్తుడు ధృవదేవి కంట నీరు ఊరింది తనేమాశించింది నేను మహారాజునైతే మీరు మహారాణికారా అని తన భర్త పరిహాసంగా ప్రశ్నిస్తాడనుకుంది అది కాదు నాత ఏది కాదు సమయం మించిపోవుచున్నది ఎవరక్కడా మాధవసేనని పిలిచి అమ్మగారిని అంతఃపుర స్త్రీలతో పాటు క్రీడోత్సవాలు జరుగుచున్న చోటికి తోడుకురమ్మని చెప్పండి అని తన అనుచరుంతో చరచరా వెళ్ళిపోయాడు ధృవదేవి అవమాన భారంతో తల ఎత్తలేకపోయింది ఆమె తన సేన మందిరం ఎలా చేరిందో ఆమెకే తెలియదు భర్త అలంకారాలకు తుది మెరుగులు దిద్దుదామనుకుంది అతను అవకాశమే ఇవ్వలేదు పూలు విసిరికొట్టింది వల్లెవాటు ఓ మూలకు గిరాటు వేసింది ఉక్రోషముతో బుసలు కొడుతూ బలవంతంగా కన్నీరు ఆపుకున్నదామే వేయి దివిటీల వెలుగు పట్టణమంతా వెలుగు అడవంతా వ్యాపించిన వెన్నెల వెలుగు ధృవదేవి హృదయమంతా చిక్కటి చీకటి వ్యాపించింది ఆ రోజు ఉదయం అంతఃపురంలో దానధర్మాలు జరిగాయి రకరకాలైన తినుబండారాలు పంచిపెట్టారు ఏ శుభ సందర్భంలో పంచిపెట్టారే మాధవసేనను అడిగిందామే అమ్మా కుబేరనాగా గర్భవతి అట అన్నది మాధవసేన ఒక్క నిమిషం అవాక్కైనట్టు నిలబడిపోయింది ధ్రువదేవి ఆమెకు చంద్రగుప్తుడిపై విపరీతమైన కోపం వచ్చింది అప్పుడే తమ ప్రేమాభిమానాలు మర్చిపోయారా ఒక్క నిమిషం గడవకముందే ఆమెలో విచక్షణ మేలుకున్నది కారణం ఏదైతేనేం రామగుప్తుడి నిర్లక్ష్యం వలన నిరాదరణ వలన తానెంత బాధపడుతుంది చంద్రగుప్తుడు బాధ్యతలు గల వ్యక్తి ఎవరి మనసు నొప్పించలేడు హలాహలం మింగుతూ అమృతం చిలికిస్తాడు అతని పట్ల గౌరవభావం పెరిగింది ఆనాడే ధృవదేవి హృదయంలో తల్లిని కావాలనే కోరిక బలంగా నాటుకుపోయింది భర్త లాలన ఎలాగూ లేదు పిల్లల ఆలనా పాలనలో తన జీవితం వెళ్లబుచ్చాలనుకుంది భర్త ఈరోజు కనురెప్ప వేయటం మర్చిపోతాడనుకున్నది కానీ అంతా తన భ్రమ అని తేలిపోయింది ఆమెకు చాలా అవమానకరంగా ఉంది తన వాలుచూపులు చాలనుకునే పురుషులున్నారు రామగుప్తుడు ఎందుకు తనను ఉపేక్ష చేస్తున్నాడో ఆమెకు అర్థం కాలేదు ఆమె అభిమానాన్ని అవమానాన్ని వెనక్కు నెట్టింది శాంతంగా ఆలోచించాలనుకుంది తనే తన భర్తను ఆకర్షించాలి చంద్రగుప్తుడు బాధ్యత గల యువరాజైతే తను మహారాణి రాత్రి కార్యక్రమాలు ముగిసి రామగుప్తుడు మందిరానికి వచ్చే వరకు అతని మందిరంలో అతని కోసం చూస్తూ అతని శయ్యపై ఆసీనురాలైంది ధ్రువదేవి ఎదుటి దర్పణంలో ఆమె ప్రతిబింబమే ఆమెకు భువన మోహనంగా కళ్ళు మిరమిట్లు గొలుపునట్టు కనిపించింది రామగుప్తుడు రాగానే తన దేవేరిని అక్కడ చూసి క్షణం కలవరపడ్డాడో మర్యాదకు చిరునవ్వుతో పలకరించాడో అతని అలంకారాలన్నీ తీసివేసినారు సేవకులు మధిరా అన్నాడో అతను అలసటగా వెనక్కువాలి సేవకుడికి బదులు అతనికి కావలసిన మధిరా ధ్రువదేవి అందించింది మీరు తీసుకువచ్చారేం అన్నాడో ఏం తీసుకురావాల్సిన దానను కానా వెళ్ళి అతని సరసనే కూర్చున్నది అతను ఆనందించటానికి బదులు ముఖం చిట్లించాడు మన కుబేర నాగా గర్భవతి అట ఓహో అన్నారు మహారాజు టీవీలో అత్తమామలు మన విషయంలో చాలా అసంతృప్తిగా ఉన్నారు అన్నది సిగ్గు విడిచి అన్నాడు మధురసం ప్రక్కన పెడుతూ ఆమె అతనినే పరీక్షగా చూసింది తన భావం అర్థం కాలేదు చూడండి ధృవదేవి మనము సామాన్యులము కాము రాచబిడ్డలకు తపస్సు చేయాలి శాండల్యముని గారు ఏమన్నారో తెలుసా కామిని అయ్యి కాంతను చేరకూడదన్నారు సంసార బంధము అతి పవిత్రమైనది సంతానం కోసమే ఆ బంధాన్ని శారీరక బంధంగా మార్చాలి తెలిసిందా అన్నాడు పోనీయండి సంతానం కోసమైనా మనము దాంపత్య జీవనం సాగించుదాము అన్నది మరింత స్వేచ్ఛగా మాట్లాడితే గాని అతనికి అర్థం కాదని భావించి అతని ముఖం చిట్లించాడు అతను ఆసనం నుండి లేచి ఏమీ తోచనివాడిలా పచార్లు చేయడం ప్రారంభించాడు సంతానం కోసం దాంపత్య జీవితం సాగించాలన్న తలంపు నాకు లేదు దేవి ఒక్కడైనా మన ఫలంగా ఉత్తమోత్తముడైన కుమారుడు జన్మించాలి మనము దాంపత్య జీవితం గడిపేది ఇక్కడ కాదు అమంగళం వినిపించని చోటకు వెళ్ళాలి పరిసరాలు ఇవి కావు దైవత్వం ఉట్టిపడాలి మన సేనాగారము నిండుగా దేశ విదేశాల శిల్పులు చెక్కిన శిల్ప సంపదలతో దైవ స్వరూపులైన పెద్దల చిత్రపటాలతో అలంకరించి ఉండాలి అన్నాడు ధృవదేవి చిత్రపటంలా అతడిని అర్థం చేసుకోవాలనే తాపత్రయంతో ఉన్నది గర్భాధాన సమయంలో స్వచ్ఛమైన ఆలోచనలు స్మరణ తప్ప మరో ఆలోచన ఉండరాదు ఇక వినలేకపోయింది ధృవదేవి లైంగిక వాంచలు అతను కావాలనుకున్నప్పుడు కలగవు వివాహ తంతులాంటి క్రతువు కాదు ఒక ముహూర్తం చూసుకొని పందిళ్లు వేసి జరిపించటానికి స్త్రీ పురుషుల మధ్య కలిగే ఆకర్షణ ఆవేశం అనుభూతి అది కూడా అర్థం కాని ఈ మనిషికి తను ఇల్లాలో ఆమె పరుగులు పెడుతూ తన సైనాగారం వైపు పరిగెత్తబోయింది దారిలో కళ్లకు గంతలు కట్టుకుని దాగుడుమూతలాడుతున్న మాధవసేనను ఢీకొన్నదామే ఎవరది అంటూ గంతలోడదీసిన మాధవసేన నుదురు రాసుకుంటూ సజీవ శిల్పంలా నిలిచిన ధృవదేవిని చూసి ఆగిపోయింది క్షమించండి దేవి మీరనుకోలేదు మీరు మహారాజు మందిరంలో ఉంటే ఇప్పుడప్పుడే రారనుకుని అన్నది భయంగా ఇప్పుడేం ప్రమాదం ముంచుకు వచ్చినదే మహారాజు డస్సి ఉన్నారు అందులోకే మీతో గడుపుదామని వచ్చాను అన్నది భర్త ప్రవర్తించిన తీరు బయటివారికి తెలిస్తే తన పరువు ఏం కావలే హృదయంలోని చీకటి హృదయంలోని కప్పి బయటి వెన్నెల వెలుగులో ఈ ప్రపంచాన్ని సుందరంగా చూడాలని తాపత్రయపడుతూ అంది అయితే రండి మహారాణి వంగదేశపు యువరాణి కలింగదేశపు దౌహిత్రి ఇంకా ఎందరో సామంత రాజపుత్రికలున్నారు అన్నది ఉత్సాహంగా ధృవదేవికి ఇప్పుడు తనంతాను మర్చిపోవాలి లేకపోతే భర్త మాటలతో మతిపోతుందని బీతిల్లింది మాధవసేనతో కలిసి ఆమె ఉద్యానవనంలోకి వెళ్ళింది మహారాణి మహారాణి అంటూ అందరూ లేచి స్వాగతం చెప్పారు ఆమె నడిచి వస్తుంటే సౌందర్య దేవత నడిచి వస్తున్నట్టు అనిపించింది అందరూ రెప్పవేయక చూశారు ధ్రువదేవి చిరునవ్వుతో అందర్నీ పలకరించింది మహారాణి అనగానే పెద్దదానిలా ఉంటుందనుకున్న వారికి చాలా ఉత్సాహం కలిగింది అందరూ ఆమెనే మళ్ళీ మళ్లీ చూశారు స్త్రీలనే ఇంత ఆకట్టుకున్న తన అందచందాలు భర్తను ఆకట్టుకోలేకపోతున్నాయి అని నిట్టూడ్చింది యువతులంతా ఆటపాటలలో లీనమైపోయారో చంద్రుడు కూడా వారి అందానికి ఆటపాటలకు ముగ్ధుడైనట్టు నిర్మలంగా సంపూర్ణంగా దర్శనమిచ్చాడు ఈసారి మాధవసేన మహారాజుగా బండపై కూర్చొని అందరికీ ఒక్కొక్క విచిత్ర వస్తువు తీసుకురావడానికి పురమాయించింది ఐదు నిమిషముల సమయం మాత్రమే అది తేలేని వారు దండనకు గురి అవుతారు ఒక్కొక్కరికి ఒక్కొక్క వస్తువు తీసుకురమ్మని పురమాయించింది అందరూ కేరింతలు కొడుతూ వెళ్ళిపోయారు నాకేం చెప్పలేదు మాధవ అన్నది ధృవదేవి మీరు మీరు తడబడింది క్రీడోత్సవాలు ఉత్సాహంగా జరగాలి ఇక్కడ కూడా నేను యజమానురాలను మీరు నౌకర్లు అన్న భావన రాకూడదు అన్నది ఆజ్ఞాపిస్తున్నట్టు మీరు లవంగలత నుండి పువ్వు తీసుకురావాలి అన్నది మాధవసేన ధృవదేవి ఉద్యానవనమంతా తిరిగింది ఎక్కడా లవంగలత కనిపించలేదు ఆమెకు కాళ్ళు లాక్కుపోయాయి మాధవసేన కూత వినిపించింది అలా ఆమె మూడుసార్లు కూత పెడితే సమయం మించిపోయిందని అర్థం మొదటి కూత వినిపించింది ధ్రువదేవికి ఆమెకు మెరుపులాంటి ఆలోచన వచ్చింది లవంగిలత మొక్క చంద్రగుప్తుని మందిర ద్వారం వద్ద ఉన్నది ఆమె పరుగులు పెడుతూ అటు వెళ్ళింది ఆమె మువ్వలు ఆ ఆవరణ అంతా మధురంగా మందరంగా ధ్వనించాయి అంతవరకు ఆరుబయట వెన్నెలవిందులు ఆస్వాదించిన చంద్రగుప్తుడు అప్పుడే లోపలకు పోబోయాడు చిరుమువ్వల శబ్దం అతడిని ఆపింది ఎవరై ఉంటారో ఆలోచించలేకపోయాడో అతను బయటికి రెండడుగులు వేశాడో ఆయాసంతో పరుగులు తీస్తూ వచ్చిన ధృవదేవి అతని హృదయంపై వాలిపోయింది అతను ఊహించని ఈ సంఘటనకు ఒక క్షణం తనంతాను మర్చిపోయాడు ఆమె స్పర్శకు బాహ్యస్మృతి కోల్పోయాడో అసంకల్పిత ప్రతీకార చర్యలా అతని చేతులు ఆమె చుట్టూ బిగుసుకున్నాయి దేవీ అది పిలుపు కాదు తేనెలూరే పలుకు చంద్రా అది అనురాగపు స్రవంతి కాదు ఆమె హృదయాన్ని చీల్చుకు వచ్చిన రసానుభూతి ఇద్దరూ ఈ ప్రపంచాన్ని మర్చిపోయారు ధ్రువదేవి కాలుతున్న శరీరం స్వాంతన పొందింది అతని స్పర్శతో ఆమె హృదయాగ్ని చల్లారింది అతనికి పోయిన పెన్నిది దొరికినట్లుంది దూరం నుండి అస్పష్టంగా మాధవసేన కూత వినిపించింది ధ్రువదేవిలో కొద్దిగా చలనం కలిగింది ఆ వెంటనే యువతుల కిలకిలలు వినిపించాయి ఏమిటిది చంద్ర ఆమె అతన్ని దూరం నెట్టి ప్రక్కకు జరిగింది క్షమించుదేవి అతను లజ్జితుడయ్యి తల వంచుకున్నాడో ఇద్దరూ ఒకేసారి తల ఎత్తారో అతను అంతులేని ఆనందాలు అనుభవిస్తూ ఆనంద ఊగిపోతున్నాడు ఊగిపోతున్నాడనుకుంది ఆ కళ్ళలో నీలి నీడలేమిటి తానేమో చంద్రగుప్తుడు సుఖ సంతోషాలతో ఓలలాడుతూ జీవిస్తున్నాడనుకుంది చంద్ర నువ్వు నాలాగే బాధపడుతున్నావా అని అడిగింది అడగలేక అడగలేక నేను చాలా సంతోషంగా దేవి అనంతమైన ఆనంద డోలికలలో ఊగుతున్నాను అన్నాడు నవ్వు పెదవులపై నర్తించగా చంద్ర నీ దృష్టిలో నేనొక అమాయకురాలైన ప్రేమికురాలని కావచ్చు కానీ విద్యావతిని రాజకీయాలు అవగాహన చేసుకున్న రాజపుత్రిని అన్నది చంద్రగుప్తుడు గాఢంగా నిట్టూడ్చి తల తిప్పుకున్నాడు చంద్ర తల్లిదండ్రులకు సన్నిహితులకు విన్నవించుకోలేని నా హృదయా వేదన నీతో చెప్పుకున్నాను ఆత్మీయుడవని అన్నది నిష్ఠూరంగా నిలబడి చెప్పుకుని మనసులు విప్పుకుని చర్చించగల విషయాలు కావు మీరు వెళ్ళకపోతే మీతో క్రీడోత్సవాలలో పాల్గొన్న యువతులు ఇటే వస్తారో వారిని పంపించిరండి అన్నాడు ధ్రువదేవి భారంగా అడుగులు వేస్తూ వెళ్లిపోయింది చంద్రగుప్తుడు అక్కడ చెక్కబడిన రాతి సింహాసనంపై కూర్చున్నాడు అతనికంతా అయోమయంగా ఉంది అతడిని ఉజ్జయిని పట్టణానికి రాజప్రతినిధిగా వెళ్లమని సముద్రగుప్తుని ఆదేశం అందింది నామకార్థం రామగుప్తుడు సింహాసన అధిష్ఠించిన పరిపాలనంతా సముద్రగుప్తుడే సాగిస్తున్నాడు వృద్ధసింహము ఆయన అందరూ అతని పేరు వింటూనే భక్తి గౌరవాలతో తలలు వంచుతారు చంద్రగుప్తునికి రాజప్రతినిధిగా వెళ్ళటానికి అభ్యంతరం ఏమీ లేదు కానీ తండ్రి జీవితం కొడగొట్టిన దివ్యలాంటిది ఏ క్షణంలో ఆరిపోతుందో తెలియదాయే అన్నగారి సమర్థతపై నమ్మకం లేదు చంద్ర ఉజ్జయిని వెళ్తున్నావట కదా వల్లెవాట తలపై లాక్కుంటూ వచ్చి అతనికి ఎదురుగా కూర్చుంది వెళ్ళక తప్పదు దేవి రాజప్రతినిధిగా నియుక్తుడనయ్యాను అన్నాడు పాటలీపుత్రము ఎవరికి అప్పగిస్తున్నారు చంద్రగుప్తుడు చిన్నగా మందహాసం చేశాడో ఇంతకు పూర్వమే మీరు రాచబిడ్డనని గర్వంగా చెప్పారు మీ కాలము సద్వినియోగపరచండి మహారాణిగా మీరు అన్నగారికి అండగా నిలవండి అన్నాడు ఆవేశంగా నిజముగా హృదయపూర్వకంగా ఈ మాట అంటున్నావా చంద్ర అవును దేవి అన్నగారి అభిప్రాయాలు ముక్కు మూసుకుని తపస్సు చేసుకుని మునిపుంగువులకు వర్తిస్తుంది మీరు బౌద్ధారామముల వెంట మనశ్శాంతికై పరుగులు తీసే బదులు పాలనా దక్షత బాధ్యతాయుతంగా నెరవేర్చండి అన్నాడు కాస్త ఆవేశంగా నేను బౌద్ధారామం వెళ్ళానని ఎవరు చేరవేశారు అన్నది ఆశ్చర్యంగా తనకు మాధవసేనకు తప్ప మరెవరికీ తెలియదన్న అభిప్రాయంతో ఉన్నారు రాజకుమారుడు ఎప్పుడు రాజ్యాలలో జరుగుతున్న విషయాలు సేకరిస్తాడని తెలుసుకోండి దేవి అన్నాడు అవును చంద్ర వెళ్తున్నాను ఎందుకో తెలుసా మనశ్శాంతి కోసం కోరికలు చంపుకోవాలని ఆవేశాన్ని అణుచుకోవాలని అన్నది ఆవేశంగా వారిద్దరూ ఒకరి విషయాలు ఒకరికి చెప్పుకుంటూ ఎంతసేపు గడిపారో వారికే తెలియదు చంద్రుడు మసక బారింది కూడా తెలియలేదు ఎన్నో యుద్ధాలను గెలిచిన సముద్రగుప్తుడు మృత్యువును జయించలేక ఆకర్సారిగా విజయమో వీరస్వర్గమో తేల్చుకుందామన్న రీతిలో మృత్యువుతో పోరాడుతున్నాడు గతపక్షం రోజులుగా అతను శయ్యాగతుడయ్యి ఒక క్షణము స్పృహలో ఉండడము మరో క్షణంలో స్పృహ కోల్పోతున్నాడు రాజవైద్యులను పిలిపించాడు చంద్రగుప్తుడు వైద్యుల ప్రయత్నము ఒకవైపు సాగుచుండగా మరోవైపు పూజా పునస్కారాలు ప్రార్థనలు జరుగుతున్నాయి దత్తాదేవి పూజామందిరములో అమ్మవారి విగ్రహము ముందు మోకరిల్లింది తల్లి మేము మృత్యుంజయలము కావాలని ప్రార్థించటం లేదు ఆ కోరిక లేదు నేను ప్రార్థించేదల్లా నా ప్రాణేశ్వరుడి ముందు నేను తనువు చాలించాలి అని మొరపెట్టుకుంది ధృవదేవి ఆమె దగ్గరే ఉన్నది మహారాణి మీరిలా అధైర్యపడితే కుమారుల సంగతేమిటి శిఖరస్వామి ధైర్యం చెబుతున్నాడో శిఖరస్వామి శాండిల్యముని సాకేతరాజు వంగదేశాధిపతి అందరూ సముద్రగుప్తుని మందిరములో చింతాక్రాంతులై ఉన్నారు మహారాజు ఆరోగ్య విషయాలు వినటానికి రాజమహలు వెలుపల తండోపతండాలుగా ఉన్నారు జనము కంచుకి ఆమ్రకర్పేవా ఎప్పటికప్పుడు మహలులోని వార్తలు బయటికి చేరవేస్తున్నారు చంద్రగుప్తుడు మాత్రం ప్రియ జనకుని తల్పం ప్రక్కనే ఆసీనుడయి తన చింతలను దిగమ్రింగుతూ చిరునవ్వుతో అందరికీ పనులు పురమాయిస్తున్నాడు రామగుప్తుడు అసహాయంగా చూస్తున్నాడు రోజు ఏకాదశి సూర్యోదయపు వేళ చంద్రగుప్తుడు తన పూజ ముగించి బయటకు వచ్చి తండ్రి సేనమందిరం వైపు నడిచాడు అతనికి దారిలోనే కంచుకి వార్తాహరునితో ఎదురు వచ్చాడు ఇద్దరూ నమస్కరించాడో శుభము యువరాజా శుభము మీకు పుత్రిక జన్మించిందట అన్నాడు కంచుకి అవునా అన్నట్టు వార్తాహరుని వంక చూశాడు చంద్రగుప్తుడు అవును యువరాజా రాజకుమారి నాగాదేవి గారు దశమ గడియలు దాటిన తరువాత ఆడశిశువును ప్రసవించారు ఈ వార్త మీకు అందజేసి ఈ లేఖ అందజేయమన్నారు అని వార్తాహరుడు వినయముగా లేఖ అందించాడు చంద్రగుప్తుడు లేఖనందుకుని నడుస్తూనే చదువుకున్నాడు తల పంకించాడు గణపతి నాగేంద్రుడు ఒకసారి వచ్చి వెళ్ళమని వ్రాశాడు కంచుకి పూజ్యులకు తండ్రిగారి పరిస్థితి వివరిస్తూ నాగరాజు గారికి ఓ లేఖ వ్రాయండి మేము వెళ్లలేని అసక్తతను వివరిస్తూ వార్తాహరుడిని ఉచిత రీతిని సత్కరించి పంపించు అన్నాడు వాళ్ళు నమస్కరించి వెళ్ళిపోయిన తరువాత చంద్రగుప్తుడు తల్లి మందిరానికి వెళ్లాడు అప్పుడే శుచిగా పూజ ముగించి కోడలి బలవంతం మీద తులసి తీర్థం పుచ్చుకుంటున్నది దత్తాదేవి చంద్రగుప్తుడు ఆమెకు పాదాభివందనం చేశాడు అమ్మా మీ పుత్రుడు చంద్రగుప్తుడు తండ్రి అయినాడని ఇప్పుడే వార్త అందినది వంశోద్ధారకుడైన పుత్రుడు కలగలేదు కులగౌరవం కాపాడే కూతురు జన్మించినదట అన్నాడు అంత బలహీనతలోనూ దత్తాదేవి కళ్ళు కాంతివంతమయ్యాయి ఆమె మోములోకి ప్రాణం వచ్చింది ఎంత మంచి వార్త చెప్పావు నాయనా పుత్రోదయం కాలేదన్న విచారం ఎందులకు మా కళ్ళ ముందు మీ సంతానము కావలను కాని అమ్మ ధ్రువదేవి మహలలో జనానికి కానుకలు పంచిపెట్టు అన్నది అమితానందముతో ధృవదేవి ఒకసారి తల ఎత్తి చంద్రగుప్తుని వంక చూసింది చంద్ర నామకరణ మహోత్సవం చూడ నోచుకోలేదు మనము ప్రభావతి అని నామమిడి శాండిల్యముని ఆశీసులు సరస్వతి యతీంద్రుల దీవెనలు అందుకొమ్మని వారికి కబురు తండ్రి అన్నదామే మీ అభిష్ట ప్రకారమే జరుగుతుందమ్మా మీరు ఒక్కసారి తండ్రిగారి సయ్య దగ్గరకు వచ్చిన ఏడలా బాగుండునేమో అన్నాడు చంద్రగుప్తుడు అటులనే వచ్చేదా తండ్రి కలకలలాడుతూ అధికారము దర్పము ప్రదర్శిస్తూ రాజమహల్కే రత్నదీపములా తిరగవలసిన పెద్దకోడలు ధృవదేవి జీవితము అడవిగాచిన వెన్నెల అయిందయ్యా ఆమె గొంతు పుడుకుపోయింది తల్లి నేను మీకు చెప్పగలవాడను కాను కాలమే అన్ని గాయాలకు దివ్య ఔషధమని ఎరుగరా చంద్ర ఒక్క ప్రమాణం చెయ్యినయన మా కాలము చెల్లిపోయింది ఈ రాజ్యంతో పాటు ధృవదేవి మంచి చెడ్డలు చూడవలసింది నీవే ఆమె చెయ్యి చాపింది కంపిస్తున్న ఆమె చేతిలో తన చెయ్యి వేసి నొక్కాడు చంద్రగుప్తుడు చిరునవ్వుతో తల్లికి వాగ్దానం చేశాడు అమ్మా ధ్రువదేవికి ఎలాంటి అసౌకర్యము కలిగించను మీ పాదాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అన్నాడో చాలయ్య చాలు పదచంద్ర మీ తండ్రిగారికి మనుమరాలి వార్త అందించుదాము భుజము పట్టి లేపాడో తల్లిని ఈరోజు నా మనసు ఎందులకో చాలా ప్రశాంతముగా ఉన్నది తండ్రి శుభవార్త అందడానికి శుభ సూచకము కాబోలు చాలా తేలికగా కూడా ఉన్నది అన్నది ఆమె మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులు తల్లి పూజ జనుకుని అనారోగ్యము మనసులో నుంచుకుని మీరు బాధపడుచున్నారు తల్లి అన్నాడు చంద్రగుప్తుడు ఆమె చిరుగా నవ్వింది ఆశ్చర్యంగా ఉంది అక్కడి పరిస్థితి పరివార పరివేష్టితుడైన సముద్రగుప్త మహారాజు లేచి దిన్ల నానుకుని అది చూసి తల్లి తనయులు మహదానంద ఎలా ఉన్నది ప్రభు దత్తాదేవి ప్రశ్నించింది సుఖంగానే ఉన్నది దేవి అని మందహాసము చేశారాయన అప్పుడే ఆలయం నుండి అర్చకులు తీర్థప్రసాదములతో అక్కడికి వచ్చి మహారాజుకు సమర్పించి మనుమరాలు పేరిట అర్చనలు జరిపినట్టు విన్నవించారు అందరూ తీర్థప్రసాదాలతో పాటు అంతఃపురం నుండి వచ్చిన పాయసము సేవించి పెద్దవారు చంద్రగుప్తుడిని ఆశీర్వదించారు పిన్నలు అభినందించారు రామగుప్తుడు తమ్ముడిని కౌగిలించుకున్నాడు ఒరేయ్ తాత మనకు వీరపుత్రుడైతే పట్టణమంతా ఒకటిగా చేసి ఉత్సవాలు జరిపించేవాడన్రా అన్నాడు చంద్రగుప్తుడు మరొకసారైతే అన్నతో వాదించి కూతురు కులగౌరవము నిలిపే మహాలక్ష్మి అని చెప్పేవాడో చంద్రగుప్తుడు వెళ్ళి తండ్రి శయ్యపై కూర్చుని మృదువుగా అతని పాదాలు నొక్కాడో చంద్ర ఆయన అమితానందముతో చేతులు చాపాడో తండ్రి చంద్రగుప్తుడా వృద్ధసింహాన్ని కౌగిలించుకున్నాడో కొడుకును గాఢంగా హృదయానికి హత్తుకున్నాడాయన ఆ రెండు హృదయాలు మూగగా మాట్లాడుకున్నాయి తండ్రి బలమైన బాహుబంధాలు మెల్లగా సడిలినాయి నాన్నగారు చంద్రగుప్తుడు పిలిచాడు లేదో ఆదుర్దాగా ఆ తండ్రిని విడిపించుకుని అతడిని దిండ్ల కాంచి పరుండబెట్టాడో ధన్వంతరిగారు తండ్రి చేయి పట్టుకుని పిలిచాడు చంద్రగుప్తుడు రోజు కనిపించే వీచికలు కానీ ఇబ్బంది కానీ లేక ప్రశాంతంగా ఉన్నదా ముఖం అతని ముఖంలో నిశ్చింత కనిపించింది దిద్దిన చందన తిలకంతో హుందాగా కనిపించారు ధన్వంతరి వచ్చి సముద్రగుప్తుడి వామనహస్తము పట్టి చూశాడు అతని బ్రుకుటి ముడివడింది నాడి అందడం లేదా చంద్రగుప్తుడు అనుమానంగా అడిగాడు పూజ్యులకు తండ్రిగారు శివసాన్నిధ్యం చేరినారు యువరాజా అన్నాడు ధన్వంతరి వంగి మహారాజు చెవి దగ్గర మంత్రాలు ఉచ్చరించాడో ఒక్క నిమిషం శయ్యాగారం అంతా నిశ్శబ్దం ఆవరించింది మృత్యువుకు నిర్వచనం చెబుతున్నట్టు ఉంది దత్తాదేవి స్వప్న విష్ణురాలిలా లేచింది మెల్లగా భర్త పాదములపై తలవాల్చింది అమ్మగారు వారు శిఖరస్వామి అంగవస్త్రం తీసి నోట కుక్కుకున్నాడో శివా శివా దత్తాదేవి చెవులు మూసుకుని భర్తపై వాలిపోయింది ఆమె స్పృహ తప్పిందనుకున్నాడు చంద్రగుప్తుడు అప్పటికే మహారాజుగారు మరణించారన్న వార్త రాజమహలులో వ్యాపించింది దాసదాసీ జనము శోకాలు పెట్టారు రాజమహలంతా హాహాకారాలతో నిండిపోయింది సరస్వతి యతీంద్రులు తమ ఆసనం నుండి లేచి మహారాజు ఆత్మశాంతికై ప్రార్థనలు చేశాడు చంద్రగుప్తుడు రామగుప్తుడు తండ్రి తలవైపు కూర్చున్నారు స్త్రీలలా దుఃఖించడం లేదు కానీ వారి హృదయాలు కదిలిపోతున్నాయి తమ బాల్యములో ఎంత పనిలో ఉన్నా ఎన్ని రాచకార్యములున్నా తన కుమారులను లాలించి అనురాగముతో అక్కున చేర్చుకోవడం తాము మరవలేరు అతని చైత్రయాత్రలు అతను తమను తీర్చిదిద్దిన విధానం ఒక్కొక్కటే గుర్తుకు వస్తున్నాయి యువరాజా మీరే అమ్మగారిని ఓదార్చగలరు శిఖరస్వామి వచ్చి చంద్రగుప్తుని భుజాలు పట్టి లేపాడు ఆమ్రకర్పేవుడు అందరికీ ఈ విషాద వార్త అందచేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు చంద్రగుప్తుడు భారంగా నెట్టూర్చి లేచాడు అమ్మా అంటూ తల్లి భుజాలు పట్టి లేపాడు ఆమె పసిపిల్లల కొడుకు చేతుల్లో వాలిపోయింది చంద్రగుప్తుని కనుబొమ్మలు ఒక్కసారి ముడిపడ్డాయి మరుక్షణమే అమ్మా అంటూ అతను చేసిన ఆర్తనాదంతో రాజమహలు దద్దరిల్లింది ఏమిటి ఏం జరిగింది యువరాజా అందరూ ఆదుర్దా చూపులతో అతడిని చేరారు చంద్రగుప్తుడు జవాబుగా తల్లిని రెండు చేతుల మధ్య ఎత్తి విగత జీవుడైన తండ్రి గారి పర్యంకమున పరుండబెట్టాడు ఏమిరా తాత ఇది రామగుప్తుడు కళ్ళు ఒత్తుకొని అడిగాడు అమర ప్రేమికులు అనురాగమూర్తులన్నయ్యా చంద్రగుప్తుడు గాద్గికంగా అన్నాడు మహారాణి ధ్రువదేవి వచ్చి అత్తగారి శివముపై పడి రోధించినది అబ్బా అదృష్టవంతురాలు నిజమైన సతి ఆమె ఇలాంటి జీవితం ఎందరికో దొరుకుతుంది అందరూ కంటతడి పెడుతూ అచ్చరువుగా చూస్తున్నారు మహారాజుగారి మరణ వార్త అంతగా ఆశ్చర్యపరచలేదు అస్వస్థలుగా ఉన్నారు ఎప్పుడో ఇలాంటి వార్త వినాలని సిద్ధంగా ఉన్నారు మహారాణిగారు శివ శివ అంటూ భర్త పాదాల చెంత ప్రాణం వదలటం అందరికీ ఆశ్చర్యంగాను చిత్రంగానూ ఉన్నది జనము తండోపతండాలుగా పుష్పగుచ్చాలతో వచ్చి తమ పాలకుడిని దర్శించుకుని వెళ్ళిపోతున్నారు రాజభటులు అలజడి జరగకుండా చూస్తున్నారు ఇరువురు నిద్రించినట్టే ఉన్నారు అనుకుంటూ వెళ్ళిపోయారో జనము బంధుమిత్రువులు కూడా దర్శనానికి వచ్చారో రామగుప్తుడు ఏమీ తోచనివాడిలా కూర్చుండిపోయాడో చంద్రగుప్తుడే మంత్రి సామంతులతో జననీ జనకుల దహన సంస్కారాల గురించి మెల్లగా సలహా సంప్రదింపులు జరుపుతున్నాడు ఆమ్రకర్పేవుడు మంచి చందనపు కర్ర తెమ్మని ఆదేశించాడు కంచుకి వెళ్ళి పూలరథం సిద్ధం చేయించాడు సముద్రగుప్త మహారాజు అంతిమయాత్రకై సరస్వతి యతీంద్రులు ప్రార్థనలు జరిపిస్తున్నాడో శిఖరస్వామి హోమం సిద్ధం చేయించారు పురోహితులు వచ్చి అంతిమ సంస్కార నిమిత్తము క్రతువు సలుపుతున్నారు దాసీజనము దత్తాదేవి పాదాలకు పసుపు రాశారో కొందరు మల్లెలు మొల్లలు తెచ్చి ఆమెపై ఉంచారో ధృవదేవి కన్నీటితో అత్తగారి నుదుట తిలకం దిద్ది నమస్కరించింది తండ్రికి రామగుప్తుడు తల్లికి చంద్రగుప్తుడు సంస్కారం జరపాలని పెద్దలు నిశ్చయించారు వచ్చిన వారంతా సముద్రగుప్తుని సామర్థ్యం వేణోళ్లా పొగిడేవారే ఒక మూలగా నిల్చున్న సముద్రగుప్తుని దాయాదులు క్షాత్రువుల స్నేహితులు మాత్రం మహానంద భరితులవుతున్నారు వారికి మంచి అవకాశము వృద్ధసింహమైన పడుచుగుండెలు గల మహారాజిక లేడు తమ రాజకీయ చదరంగపు టెత్తులు ఎన్నైనా వేయవచ్చునని ఉవ్విళ్ళూరుతున్నారో వారి కనుల ముందు రకరకాల రంగుల వలయాలు తిరుగుతున్నాయి ఇంకా ఉంది కథ కొనసాగుతుంది మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునే చూడండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటాను అంతవరకు సెలవు నమస్తే